వైరస్ ఐసమ్మా వైరస్ స్మార్ట్ ఫోన్లకు వస్తుంది గాని సాధారణ ఫోన్లకు వస్తుందా ఏంటి ఇది అలాగే అనుకోండి అలా ఎలా అనుకోనే ఆయన తప్పు చేస్తే తిట్టేదాన్ని పప్పు చేస్తే తినేదాన్ని కానీ ఇలా చేస్తే ఏమనాలి అక్క నీ బాధను పంచుకోవడానికి నీ బ్లడ్ పంచుకున్న బ్రదర్ వచ్చాడే నువ్వేడు పాపద్దు నీతో పాటు నేను ఏడుస్తా థాంక్స్ రా తమ్ముడు ఇట్స్ ఓకే అక్క అక్క బాధ షేరింగ్ చేసుకోవడంలో కూడా ఈటింగ్ ఏనా బబ్లు నాకు ఎలాంటి తింటేనే కదా ఏడుపొచ్చేది అక్క కావాలంటే నువ్వు తినక్క నో థాంక్స్ రా తమ్ముడు మీ ఇద్దరు ఏడుపిలా చూస్తుంటే నీకుండు తరుక్కుపోతుందా కళ్ళు చెరువులు అవుతున్నాయా కాదండి కడుపులో దేవినట్టుగా కామెడీగా వాంతి వచ్చినట్టుంది అదేంటి అలా అనేసావు ఏంటమ్మా ఇంట్లోంచి ఏడుపు నడిపిస్తున్నాయి కొంప తీసి ఎవరిన పోయారా ఎవరు పోయారు చాలా మంది పోయారండి పొద్దున్నే పాలవాడు వచ్చి పాలు పోసిపోయాడు ఆ తర్వాత పేపర్ వాడు వచ్చి పేపర్ వేసిపోయాడు ఆ తర్వాత మీరు వచ్చి టిఫిన్ చేసిపోయారు నా ఉద్దేశం ఇంటికి వచ్చిపోయిన వారి గురించి కాదు ఇంట్లో పోయిన వారి గురించి ఎవరు పోయారు ఎప్పుడు పోయారు ఎక్కడ పోయారు మన బాబర్ పోయాడు నిన్న హిట్లర్ పోయాడు ఈ రోజు ఏ బట్లరో పోయి ఉంటాడు జాతస్య ధ్రువో మృత్యో పునరపి మరణం పునరపి జననం చచ్చినోళ్ళ మీద మీ సాధింపు ఏంటండి ఇంకాపండి మీ చావు పురాణం భగవద్గీత బాగోలేదంటే ఇంతకీ ఎవరు పోయారు ఆగండి ఇంట్లో అందరూ ఉన్నారు ఒక్క అల్లుడు గారు తప్ప అంటే అల్లుడు గారు ఐషో నీ వయసు ఎంతనే అప్పుడే ఆమె సినిమాలో ఊహవైపోయావేంటే అమ్మా ఆపు ఆయన నిక్షేపంగా ఉన్నారు అమ్మయ్యా మీ ఏడుపు చూసి కొత్త రాష్ట్రం ఏర్పాటుకి ప్రధానమంత్రి సిద్ధపడ్డట్టు నేను రెడీ అయిపోయా ప్రాబ్లం సాల్వ్ అన్నమాట అల్లుడు గారు ఉన్నారు అన్నా ఇక్కడెక్కడ లేరేంటి ఈ మధ్య అభిబాబు ఇంట్లో ఉండటం లేదమ్మా అందుకే ఐసమ్మ ఏడుతుంటే బబ్లు బాబు షేర్ చేసుకుంటున్నాడు ఓహో ఇవి చావు ఏడుపులు కాదన్నమాట పిల్లి కూతలు కుక్క అరుపులు నక్క ఈలలు ఈ శబ్దాలన్నీ కలిపి వినిపించినప్పుడే అనుమానం వచ్చింది నాకు అల్లుడు గారు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడమ్మా నాలుగు షోలు చూసి థియేటర్లోనే నిద్రపోతున్నాడా ఏంటి మన ప్రధానమంత్రిలో విదేశాలు తిరుగుతున్నాడా కొంప తీసి సెకండ్ ఫ్యామిలీ ఏమన్నా పెట్టాడేమో అవునా ఐషు అంటే నీకు ఏమండి ఆవిడొచ్చింది అనే డైలాగు ముందు ముందు నీకు తప్పదా అలాంటిదేం లేదమ్మా మామూలు సీన్ కూడా లేదమ్మా ఈ మధ్యన గుళ్ళో ఉన్నాడు అంతే అదేంటి ఇంటికన్నా గుడి పదిలి మనకున్నాడేమో ఇన్నాళ్ళకు జ్ఞానోదయం అయిందన్నమాట అల్లుడు గారు పుణ్యాత్ముడమ్మా ఆ పుణ్యం కోసమే వెళ్తున్నాడు శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం అమ్మవారు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి ఆగక్క నీ బాధను పంచుకున్నట్టే మిగతా డైలాగ్ కూడా షేర్ చేసుకుంటా మిగతా వారాలు నేను చెప్తాను బుధవారం అయ్యప్ప స్వామి గురువారం సాయిబాబా శుక్రవారం మహాలక్ష్మి ఏ రోజు కేటాయించిన దేవుడి కోసం ఆ రోజు ఆ గుడికి వెళ్తూ ఇంటిని ఇల్లాల్ని మర్చిపోయారమ్మా అభిబాబు ఇంటిని ఇల్లాల్ని మాత్రమేనా నన్ను కూడా మర్చిపోయాడు అది ఐషు ఈ రోజు గుళ్ళో దైవ దర్శనం బ్రహ్మాండంగా జరిగింది భక్తులు చాలా మందే వచ్చారు ప్రసాదం మాత్రం అందరికి పెద్దగా రాలేదు మనకి మాత్రం
ఓ రెండు పాళ్ళు ఎక్కువే వచ్చింది. ఇదిగో ప్రసాదం, ఇదిగో కుంకుమ. పద్మనాభ స్వామి కళ్ళలోకొస్తే అనంతమైన సిరి సంపదలు కలిసి వస్తాయట. నేనెళ్ళ పనిలో ఉంటానే. ఏ పని అభి? కళ రావాలంటే నిద్రపోవాలి కదండి. అంతర్యామే, చూసారుగా? చూస్తున్నానే అల్లుడు గారు, అచ్చం అన్నమయ్య సినిమాలో అక్కినేని నాగార్జున అలా ఉన్నాడే. నాకైతే మాత్రం యోగవేమన సినిమాలో చిత్తూరు నాగయ్య గారిలా ఆపడుతున్నాడు. మొత్తానికి అభిలో ఒక వీరభక్తుడు కనిపిస్తున్నాడు. శుభ పరిణామం. ఏదమ్మా ఆ ప్రసాదం ఇటువమ్మా. మీరు ఒక్కళ్ళే తింటారా? కొత్త సినిమా టికెట్స్ లా అందరికి పంచాలి. పెద్ద ముక్క నాకు ఇవ్వమ్మా. ఓ నాలుగు ముక్కలు ఉంచండి, కొబ్బరి పచ్చడి చేస్తాను. మనిషికి తలకాయ, దేవుడికి కొబ్బరికాయ. మొదటిది పగిలితే మనిషి ఉండడు, రెండోది పగలకపోతే దేవుడు ఉండడు. అయ్యో, అంతర్యామే అంతర్యామే అంతర్యామే. ఐషో ఐషో ఐషో. ఏంటండి? చూసావా నిన్నే, చూసావా ఆ దేవుడికి ఎంత పక్షవాతం. దేవుడికి అదే పక్షవాతం కాదు, సారీ సారీ, పక్షపాతం. ఏమైంది ఇప్పుడు? మొన్న మా ఆఫీస్ లో శివశంకర్ అనే వాడికి కళ్ళలో అయ్యప్ప స్వామి సాక్షాత్కారం అయ్యట. ఆ విషయం వాడు ఆఫీస్ లో అందరికి చెప్పగానే వాడే అయ్యప్ప స్వామి అనుకుని అందరు వెళ్లి వాడి కాళ్ళ మీద పడ్డారు. పడితే పడ్డారు, ఇప్పుడు నన్ను ఎందుకు లేపావు? ఐషో, నేను కూడా ప్రతిరోజు నిష్ఠగా పూజ చేస్తా కదా, మరి నాకెందుకు ఆ దేవుడు కనబడడం లేదు? ఎందుకు ఎందుకు ఎందుకు? ఎందుకంటే ఆయన ఒక్క స్వామిని నిష్ఠగా పూజించాడు. మీలా రోజుకో దేవుణ్ణి పూజిస్తూ రోజుకు గుడి చుట్టూ తిరగలేదు. అంతర్యామే, అంటే దేవుడికి పక్షపాతం లేదన్నమాట. ఏ దేవుడు ప్రత్యక్షం అవ్వాలా అని వాళ్లలో వాళ్లే కన్ఫ్యూజ్ అయిపోతున్నారన్నమాట. అంతేగా. అయితే ఈ రోజు నుంచి నేను కూడా ఒకే దేవుణ్ణి పూజిస్తాను. కానీ ఏ దేవుణ్ణి పూజించాలి? నాకు అందరి దేవుళ్ళు అలవాటైపోయారే. ఆయన ఇప్పుడు కొత్తగా ఈ దేవుళ్ళు పూజ ఏంటి? కొత్త ట్రెండ్ లే ఐషు, ఇంతకీ చెప్పు. ఏ దేవుడు పూజించాలి? అన్నిటికీ ఆది దేవుడు వినాయకుడు కదా, ఆయన్నే పూజించు. ఎస్ యు ఆర్ రైట్, ఆయన్నే పూజిస్తా. గణపతి బప్ప మోరియా. బాబు చేసే పూజని వీడియో తీసి వినాయకుడు ప్రత్యక్ష ప్రసారంలో అప్లోడ్ చేశారమ్మా. సినిమాలో వినాయకుడు సాంగ్స్ అన్ని తీసి ఓ సీడీలో ఎక్కిచ్చేశాను. అల్లుడు గారు ల్యాప్టాప్ లో ప్లే చేస్తాను చూడు. పల్లో పని, ఈ ఇంట్లో వినాయక చవితి అని చెప్పి వీధిలో చందాల వసూలు చేస్తే మంచిదేమో, ఖర్చు కలిసి వస్తుందండి. మంత్రాలకి చింతకాయలు రాలో, పూజలకు దేవుళ్ళు రారు, చందాలకి వెళ్తే మాత్రం పళ్ళు రాలగొట్టడం మాత్రం గ్యారంటీ. దేవుడు ప్రత్యక్షం కావడానికి ముందు దేవేంద్రుడు రంభావురసి మేనకా తిలోత్తమ లాంటి అప్సరసల్ని పంపిస్తాట. ముందుగా వాళ్లే వస్తారేమో. ఇప్పుడున్న సినిమా హీరోయిన్లు ఏ అప్సరసలకి తీసుకోరండి, సినిమా హీరోయిన్ పంపుతాడో ఏమో. ఏ అనుష్కో తమన్నో రావచ్చే. పదరా బాబులు, మన ఇంటెనకాల గ్రౌండ్ ఏర్పాటు చేద్దాము. ఎందుకు రామా? ఎందుకంటా ఏ రిసన్నాసి అప్సరసలు వచ్చే దివ్య విమానం ల్యాండింగ్ చేయడానికి ఎయిర్పోర్ట్ తయారు చేయాలి కదా.
ఇదిగో వాళ్ళు డైరెక్ట్ గా ప్రత్యక్షం అవుతారండి ఎయిర్పోర్ట్ లో గట్రా అక్కర్లా వర్క్ గ్రమ్మని వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది నేను వెళ్తాను నేను ఇక్కడ తిన్నానికి ఏమీ లో వీళ్ళు నిద్రపోతా చీకటి పడింది చీకట్లో దయ్యాలు వస్తాయేమో కానీ దేవుడు రాడనకుండా నేను వెళ్తాను రేపు కొత్త సినిమా రిలీజ్ ఈ రోజు ఆ హీరో ఇంటర్వ్యూ వస్తుంది నేను వెళ్ళి చూస్తాను ఆగవే ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో ప్రభాసాంధ్రులతో ప్రధాన టాకింగ్ నేను కూడా కమింగ్ సారీ అభి నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ నువ్వు మట్టి విగ్రహానికి కాదనుకుని ఇంతసేపు విగ్రహంతో పూజ చేశాను నాకు ఇంకా ఆగ్రహం వస్తుంది ఎందుకో చెప్పు ఎందుకో చెప్పు ఆ చెప్పు చూడు నా భక్తిని పరీక్షించడమే నీ ఉద్దేశం అయితే అలాగే చూడు ఒక్క నిమిషం అలాగే చూడు ఆగు బిడ్డ నేను ఆగనుగా నేను ఆగయా బిడ్డ వచ్చావా స్వామి వచ్చావా స్వామి నువ్వు వచ్చావా వచ్చాను నాయన స్వామి ఆడియో వినిపిస్తుంది వేర్ ఇస్ ద వీడియో ఎక్కడ స్వామి వెనక్కి తిరిగి చూడు నాయన అంతర్యామే జయ గణేష జై కొడత గణేష జయములిబ్బు బొజ్జ గణేష నా ఆకారము ఆహార్యము చూసి కూడా అనుమానమా నాయన ఆ అనుమానమా అంటే ఈ మధ్య నాటకాల వాళ్ళు సినిమాల వాళ్ళు ఇలాంటి వేషాలే సేమ్ టు సేమ్ వేస్తున్నారండి ఇది మేకప్ కాదు నా రియల్ గెటప్ ఓహో ఆ దెన్ వాట్స్ యువర్ ఫాదర్ నేమ్ టెస్టింగ్ నో జస్ట్ ఆస్కింగ్ మై ఫాదర్ నేమ్ ఇస్ శివ మదర్ నేమ్ ఇస్ పార్వతి బ్రదర్ నేమ్ ఇస్ కుమార్ స్వామి వి ఆల్ లివ్ ఇన్ కైలాసం మై వెహికల్ ఈజ్ ఎలుక దెన్ యువర్ ఓన్లీ లార్డ్ వినాయక వెల్కమ్ టు ద ఎర్త్ అంతర్యామే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జయే ఇంకా చాలా ఆపు నాయన విని విని బోర్ కొడుతుంది అదేం స్వామి మా లిరిక్ థియేటర్స్ ఎంతో కష్టపడి రాసి మా సింగర్స్ ఎంతో శ్రమపడి పాడితే అది మీకు బోరా నేనొచ్చింది వాళ్ళ కోసం కాదు నీకోసం బై ది వే నేనొచ్చినట్టు ఎవ్వరికి చెప్పకు నేను ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో వాళ్ళకు మాత్రమే తెలియాలి ఇంకెవ్వరికి తెలిసినా నీ తల వెయ్యి ముక్కలవుతుందా నా అలా అవుతుంది
అదేంట ఇంట్లోకి ఏ పులో సింహం వచ్చినట్టు అంత గావు కేక పెట్టావో? పులో సింహం కాదండి, ఏనుగు తలపెట్టుకుని ఒక మనిషి వచ్చాడు, అది వాడు చూడండి. బంగారం గాను నీకు సినిమా నాలెడ్జి ఎక్కువ, జనరల్ నాలెడ్జి తక్కువ. ఆయన గాడ్ వినాయకుడే, అల్లుడు గారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనట్టున్నాడు. లెంపలేసుకో, గుంజీల్ది దండం పెట్టు. ఆగండి, మీరు నాకు దండాలు పెట్టడం అపచారం. అదేడు గణపయ్యా, మీరు మాకు గాడు కదా. దేవుడైనా ఓ అమ్మకు నాన్నకు కొడుకే కదా, అందుకే దేవుడి కన్నా అమ్మా నాన్న ఎక్కువ. మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి స్వామి, మా జన్మ ధన్యమైపోయింది. రోజు చూస్తున్నారు కదా? రోజునా? ఫోటోల్లోను సినిమాలోను చూస్తూ ఉంటారు కదా. కైలాసంలో అంత క్షమమైన స్వామి. నా కడుపే కైలాసం. అంటే అది అర్థమైంది స్వామి, సమస్త గ్రహాలన్నీ మీలోనే ఉన్నాయి. అదే కదా స్వామి మీరు చెప్తున్నది. బాగా క్యాచ్ చేశారు. అది స్వామి వినాయక విఘ్నేశ్వర పార్వతీ తనయ్య గజారణ గణపయ్య శివపుత్ర. ఆయన శివపుత్రుడు వినాయకుడు కాదండి, విక్రమ్. సినిమా శివపుత్రుడు కాదండి, పరమశివుని పుత్రుడు. పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. స్వామి నా కోసం దిగు నుంచి భూమికి దిగి వచ్చారా, నా కష్టాలన్నీ తీర్చడానికి వచ్చారా స్వామి? ఏమండి ఎలాగో మా ఇంట్లో ఫుడ్ లాగించేస్తారుగా. గురుగారు, ఆయన మిస్టర్ వాలేశ్వరరావు, సీతాపతిని జాగ్రత్త, మీ ఉండ్రాళ్ళు ఇంకా జాగ్రత్త. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మా పుణ్యాన్ని కూడా లాక్కుందాం వచ్చారా? ఈయన పని అదేగా, గోడ మీద బల్లిలా, పక్కింటి పిల్లిలా, ఎప్పుడు ఈ ఇంట్లో పడి తినడం, ఫ్రీ పేపర్ ఫ్రీ వైఫై. మా పక్కింటోనే ఉన్నట్టు అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు స్వామి? నేనుండేది మీ పక్కింట్లోనే కదా. అంటే స్వామి సర్వాంతర్యామి కదా, ఆయన ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు మీ పక్కింట్లో అంటే మా ఇంట్లో ఉన్నట్టు. కాదు కాదు కాదు, నా గుండెల్లో ఉన్నారు. నా గుండెల్లో ఆయనకి నేను గుడి కట్టాను, ఇప్పుడు నేను పిలిచాను కాబట్టి నా గుండెల్లోంచి ఆయన బయటకు వచ్చారు కదా స్వామి. అవునాయన, అంతే అంతే. అవి బాబు ఐసమ్మా, ఇది నరా, పక్క వీధిలో వినాయకుడు పాలు తాగుతున్నాడంటారు. పాలేం కర్మ, పిజ్జా బర్గర్లు పెట్టినా తింటాను. ఎప్పుడొచ్చారు స్వామి? నేను వచ్చి చాలా సేపు అయింది గానీ, నువ్వేంటి డ్యూటీకి ఇంత లేట్ గా వచ్చావు? స్వామి రోజు నేను ఏ టైంకి వస్తానో మీకు ఎలా తెలుస్తుంది? స్వామికి అన్ని తెలుసు, కానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అదేటైసమ్మా, దేవుడు దిగొత్తే డైలీ చేసే పనులు చేయమంటారేంటి? ఏంటి కొంప తీసి పూజలు కట్టరా చేస్తావా? ఇదిగో స్వామివారి మీద ఫుల్ రైట్స్ నావే, కష్టపడి పూజ చేశా కదా స్వామి. అంతేనాయన. అదేంటి కొడుకు వాడికి సాయపడమన్నారు కదా, ఈ వయసులో పూజలు చేసే ఓపిక నాకు లేదు. స్వామి అపాయింట్మెంట్ ఇప్పిస్తే నా గోడు విన్నవించుకుంటారు. అదేం కుదరదు, ఈ వయసులో మీరు పూజలు చేయాల్సిందే కదా స్వామి. అంతేనాయనా, మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ రిలీజ్ కాబోయే సినిమాలన్నీ ముందుగా నేను చూసేలే నాకు వరం ఇవ్వండి స్వామి. అత్తయ్య గారు అర్జెంట్ గా ఓ ప్రివ్యూ థియేటర్ కట్టించుకోండి. స్వామి నాకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుంది, మీరు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళండి స్వామి. బాయ్ గారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ఆయన రాడు, ఎందుకంటే ఆయన నా పార్టీ. అంతగా కావాలంటే మీరు వెళ్ళక్కండి. డేటాబీ బాబు, ఫేస్బుక్ వాట్సాప్ కనిపెట్టిన వాళ్ళు మాత్రమే వాడుతున్నారా, అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు కదా. అది ఇంటర్నెట్, ఇది నా ఇంటర్నల్ మైండ్ సెట్. స్వామి ముందు ఈయన మైండ్ సెట్ ని మార్చండి, భక్తిని మైక్ సెట్ లో వాడేస్తున్నారు, ఫ్యామిలీని ఆఫీస్ ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. తప్పు కదా నాయన. తప్పండి స్వామి, అలా చేస్తేనే కదా మీరు ప్రత్యక్షమయ్యారు. మేము ఏం చేసినా ఫ్యామిలీ లైఫ్ ని నిర్లక్ష్యం చేయం నాయన, మా డ్యూటీని కూడా నిర్లక్ష్యం చేయం. నువ్వు పూజ చేశావని నా డ్యూటీగా ప్రత్యక్షమయ్యానుగా. అంతెందుకు, స్వామి కూడా సిద్ధి బుద్ధి అని ఇద్దరు భార్యలున్నారు, వారి నాన్న శివుడికి పార్వతీ గంగా ఉన్నారు, వారిని స్వామి పట్టించుకుంటున్నారు కదా.
అవునవును, అన్నమయ్య కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు, రమ్యకృష్ణ కస్తూరి. వాళ్ళని బాగా చూసుకున్నారు కాబట్టి సుమన్ పల్లకి మోసాడు. ఆహా, కానీ ఆఖరికి అంతా వదిలేసి అంతర్యామే అని పాట పాడిన తర్వాతే లార్డ్ వెంకటేశ్వర ప్రత్యక్షం అయ్యాడు. నీకా ఇబ్బంది లేకుండా ముందే ప్రత్యక్షమయ్యాను కదా నాయన. స్వామి, భక్తి ఉండొచ్చు, పిచ్చి భక్తి మూడు భక్తి ఉండకూడదు. ఎవడు చెప్పాడే? వినాయక్ గారు నాకు భక్త రామదాసు భక్త కబీర్ల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనుంది. అందుకోసం నేనేమైనా చేస్తాను, ఎంతకైనా తగ్గిస్తాను. ముక్తి కావాలి, విముక్తి కావాలి. దివిలో ఉన్నా భువిలో ఉండే నాకై గుండెలు చీల్చుకురా, దిక్కులలో నా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా. ఆపండి, ఆపండి. మీరు పాడుతున్న పాట ఏంటి, ఎత్తుకున్న రాగం ఏంటి? నేను ఎప్పుడు ఎత్తుకున్నానండి? జోకులు వేయకండి. మీ కళ్ళ ముందు ప్రత్యక్షమైన దేవుడు ఎవరు? మీరు పాడుతున్న పాట ఏ జోనరు? ఆయన విఐబిఏ బాబా, ఈయన విఐఎన్ఏవైఏకే వినాయక్. ఆయనకి ఈయనకి తేడా లేదు. ఉందత్తయ్య గారు, తన్మయత్వంలో గాడు మారిపోయాడు, సాంగ్ మారిపోయింది. నేను అలిగాను. ఎందుకు స్వామి అలక? స్వామి, మీకోసమే ప్రత్యేకంగా స్వగృహలో చేయించాను. లడ్డూలు ఉండ్రాళ్ళు తినండి, తినండి. సర్లే, నేను తింటాను, గాని నువ్వు కాసేపు కళ్ళు మూసుకో. ఎందుకు స్వామి, నాకు గిఫ్ట్ ఇస్తారా? జలక్కిస్తాను. అలాగే స్వామి, కానీ ఒక కండిషన్. ఏంటి? నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు. అయితే ఓకే. స్వామి, ఎంతసేపు స్వామి? స్వామి, మీకోసం పగలు రాత్రి తేడా లేకుండా పూజలు చేశాను తెలుసా స్వామి? తొందరగా రండి స్వామి. స్వామి, ఇంకా ఎంతసేపు స్వామి? అంతర్యామి అలసితి సొలసితి, ఇంతట నీ శరణిదే జుచితి నీ, భారపు పగ్గాలు పాప పుణ్యములు. అంతర్యామే, అంతర్యామే. ఇదేంటి బాడీ? అది ఇదిగో యారా, దేవుడి గెటప్ వేసుకుని నన్నే మోసం చేస్తావురా నిన్ను. నీ పిచ్చి భక్తికి ఫుల్ స్టాప్ పెడదామని నేను మా తమ్ముడు కలిసి నాటకం ఆడాం, కానీ నీ పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయింది. నేను అప్పుడే అనుకున్నా దేవుడేమిటి, అభికి ప్రత్యక్షం అవడం ఏమిటి అని. అంటే నా భక్తినే శంకిస్తున్నారా సీతాపతి గారు? అంటే దేవుడు నాకు ప్రత్యక్షం అవడనేగా మీ ఉద్దేశం? అంటే దేవుడు నాకు హెల్ప్ చేయడా? ఇక్కడ అభి అంటే ఎవరు? అభి గారు ఇక్కడ అవి అంటే ఎవరు? నేనే సార్. మీరు దేవుళ్ళు లాయర్లో వచ్చాడేమో సూడోలుడు. మీ వేలు విడిచిన మేనత్త గారు పోయారు, ఆవిడికి పిల్లలు లేనందున మీకు 10 కోట్ల ఆస్తి కలిసి వచ్చింది. చూసారా, ఇప్పటికైనా నమ్ముతారా? దేవుడు నన్ను కరుణించాడు, దేవుడు ఉన్నాడు. సారీ, నేను పొరపాటు పడ్డాను. ఆస్తి వచ్చింది మీకు కాదు, మీ పక్కింటి అభికి.